సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 0881225358, సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. నమస్తే, వింటీవి న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అలంకారంలో చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణల అనంతరం శ్రీపుష్పయాగాన్ని అర్చకులు నిర్వహించారు. చివరి ఘట్టం స్వామివారి పవళింపు సేవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇంతే అందాన్ని జరుగుతాయి.
ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని డీఈఓ అబ్రహం తెలిపారు. శనివారం డీఈఓ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని, పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. టెక్స్ట్ బుక్స్తో పాటు అన్ని మెటీరియల్స్ మండల కేంద్రాలకు పంపించడం ప్రారంభమైందని అన్నారు. జూన్ 1వ వారంలో పాఠశాలలకు టెక్స్ట్ నోట్బుక్స్తో పాటు విద్యా కానుక కిట్లు చేరతాయని, బడులు తెరిచిన రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తామని అన్నారు. జూన్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అదే రోజు రీఓపెనింగ్ అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాం. జూన్ 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆల్రెడీ హెడ్ మాస్టర్స్, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది. అవి జూన్ 1వ వీక్లోనే స్కూల్ పాయింట్కి పంపిస్తాము. అలాగే నాడు నేడుకు సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే అవి కూడా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో అన్ని నాడు నేడు స్కూల్ అకౌంట్స్కి గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావడం జరిగింది. అది ఖర్చు పెట్టే స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడానికి యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఇంజనీరింగ్ వింగ్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు. అలాగే స్కూల్ రీఓపెనింగ్ ముందే అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్స్ రీఓపెనింగ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మండల పాయింట్కి పంపించడం జరిగింది. అవి స్కూల్ పాయింట్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది జూన్ 1 నుంచి చేయడం జరుగుతుంది. అలాగే విద్యా కానుక కిట్స్ కూడా రావటం జరుగుతూ ఉంది. నోట్బుక్స్ ఆల్రెడీ వస్తున్నాయి, వాటిని కూడా అలాంగ్ విత్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ పాయింట్కి పంపిస్తాం. అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. 24 నుంచి 3వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే 1 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ 6, 7, 8, 9 తారీఖులో సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఒకవైపు ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం.
ఏలూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును బొలరో వాహనం అతివేగంగా వెనక నుండి ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బొలరో వాహనంలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రమాదంలో ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమంగా తరలిస్తున్న ఆవులను స్వాధీనం చేసుకుని ఏలూరు గోశాలకు తరలించారు. బొలరో వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు రూరల్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మదర్స్ డే సందర్భంగా ఘంటసాల స్వరపేట అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో జరిగిన మాతృమూర్తికి స్వర నీరాజనం కార్యక్రమం ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఘంటసాల గాన పరిశోధకులు ఎస్ఎం సుబాని పర్యవేక్షణలో గాయని గాయకులు ఆలపించిన పాటలు ప్రేక్షకుల్ని అలరింపచేశాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు విశిష్ట అతిథులుగా పాల్గొన్న డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు పిఎస్ లక్ష్మి మాట్లాడుతూ అమ్మ ప్రేమ ఎంతో మధురమైందని, తల్లిని మించిన దైవం లేదని తెలిపారు. తల్లి చూపిన మార్గంలో పయనించిన ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అవుతారని, సమాజ ప్రగతిలో భాగస్వామ్యం అవుతారని అన్నారు. మాతృభూమిని మరవకూడదని, కన్నతల్లిని ఎన్నటికీ విడవకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల స్వరపీఠం గౌరవ అధ్యక్షులు మారుబోయిన కోటేశ్వరరావు, వ్యవస్థాపక కార్యదర్శి ఎస్ఎం సుబాని, నిర్వాహకులు ఈటి అర్జునరావు, మానవతా జిల్లా కార్యదర్శి అడుసుమెల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. Thank you.
మన బాధ సంబాధగా భావించేది అనిపించబడుతుంది. గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథ్యం చేశారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ ఆటోనమస్, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్ఈ, సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఈ డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం, 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500066921.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు, మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూ. ఫోన్ 0881225358. సెల్ నంబర్ 9246668628. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. జిల్లా గ్రంథాలయ సంస్థ హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలబాలికల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ అసిస్టెంట్ లైబ్రేరియన్ టీవీ సందీప్ కుమార్, హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి పి దుర్గాప్రసాద్, సమ్మర్ క్యాంప్ రిసోర్స్ పర్సన్ డి శ్రీవల్లి మాట్లాడుతూ బాలబాలికల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూనే పుస్తక పఠనంపై మక్కువ కలిగేలా బాలబాలికలను చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని బాలబాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం రికార్డ్ అసిస్టెంట్ ఎండి అస్లాం బాషా పాల్గొన్నారు. వన్ బై వన్ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా రావాలన్నమాట. ఏంటి
సంచాలకుల వారి ఉత్తర్వుల ప్రకారం కార్యదర్శి వారు ఎం శేఖరబాబు గారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని 72 గ్రంథాలయాల్లోనూ మనం ఈ వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకి రిసోర్స్ పర్సన్స్ కింద రిటైర్డ్ టీచర్ని అలాగే వివిధ కళాకారుల్ని అంటే సంగీతం, యోగా, క్రాఫ్ట్ వివిధ కార్యక్రమాల్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో, వాలంటరీగా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసాం. అలాగే చిన్నపిల్లలకి మనం ఉదయం 8 గంటల నుంచి దగ్గర దగ్గర 11 గంటల వరకు ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అయితే మనకి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకే అని చెప్పారు. కానీ పిల్లల అభిరుచి అలాగే తల్లిదండ్రులు ఎక్కువ గ్రంథాలయం పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా మనకి 1వ తరగతి నుంచి కూడా పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి చాలామంది ఈ కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, అలాగే ఈ కార్యక్రమాలకి శిక్షణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రతి ఏడాది కూడా హాలాపురి చిల్డ్రన్స్ క్లబ్ తరఫున వేసవి వినోద శిబిరాలు జరుగుతూ ఉంటాయి. ఏలూరులోని గత 5 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క వేసవి శిబిరాలను జరుపుతూ ఉన్నాము. అలాగే ఈ ఏడాది కూడా ఏలూరు మొత్తం కూడా ఒక 20 సెంటర్లు అనేవి ఇక్కడ వేసవి శిబిరాలుగా నడుస్తున్నాయి. దానిలో భాగంగా ఏలూరు జిల్లా గ్రంథాలయం వారితో కూడా మేము కలవడం జరిగింది. ఈ జిల్లా గ్రంథాలయంలో అధిక మొత్తంలో విద్యార్థులు రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వీరు వాళ్ళకి తగినట్లుగా మంచి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నేటి బాల రేపటి పౌరులు అనేటువంటి నినాదాన్ని ఈ సహకారం చేసే విధంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకి సంగీత శిక్షణ, దాంతోపాటు పాటలు పాడడం, ముఖ్యంగా డ్యాన్స్, అలాగే పేపర్ క్రాఫ్ట్స్, అలాగే దాంతోపాటు నీతి కథలు, అలాగే దేశభక్తి పెంచేలాగా దేశ నాయకుల యొక్క జీవిత చరిత్రలు చెప్తున్నారు. దీంతోపాటు విద్యార్థులకు ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు మాట్లాడడం కావచ్చు, గణిత భావనలు అనేటువంటి అంశాలను ఎక్కువగా ఈ యొక్క గ్రంథాలయంలోని అలాగే చిల్డ్రన్స్ క్లబ్ యొక్క సమ్మర్ క్యాంపుల్లోని ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఇలాగే జరుగుతూ ఉండి వచ్చే ఏడాదిలో ఇంకా ఎక్కువ మొత్తంలోని విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి యొక్క అభ్యుదయాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాను. అండి, ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. మే 15 నుంచి జూన్ 7 వరకు జరుగుతాయి. ఈ శిక్షణ శిబిరాల్లో ముఖ్యంగా పిల్లలకి క్రాఫ్ట్ నేర్పించుదాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ క్రాఫ్ట్ చేయడంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు వీళ్ళకి మైండ్కి సంబంధించిన గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ టీం వర్క్ అనేది ఎలా జరగాలి అని చెప్పి దానికి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. రోజు కొన్ని మంచి మాటలు చెప్తా, వాళ్ళతో చెప్పిస్తా, నాటకాలు కూడా వేయిస్తున్నామండి మేము. ఇప్పుడు ఈ ఎండాకాలానికి మనం ఎలా తట్టుకోవాలి, ఏంటి ఆ జాగ్రత్తల గురించి చెప్తా, మనకి చెట్ల యొక్క ప్రాముఖ్యతను చెప్తాం, దాని గురించి స్కిట్స్, డ్రామాలు అవి వేయిస్తా. పిల్లలు చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నారు ఈ విషయాల్లో. క్రాఫ్ట్ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి. ఇక్కడ ఈ జిల్లా క్రాంత గ్రంథాలయం వారు ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే సార్. అంతర్జాతీయ శతాధిక పద్యకవుల సమ్మేళనం శ్రీశ్రీ కళావేదిక ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీహరికోటి అధ్యక్షతన ఏలూరు నగరంలోని YMHA హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా కవులు పాల్గొని పద్యకవుల సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. స్వయంగా రచించిన పద్యాలను వినిపించి శ్రోతలను అలరింపచేశారు. ప్రపంచవ్యాప్తంగా 175 మంది కవుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 3 పద్యాలు చొప్పున సేకరించి సంకల్పం చేసి సేమ పద్య వైభవం మీద ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జిల్లా అధ్యక్షులు శ్రీహరికోట, కవి సార్వభౌమ శ్రీనాథుడికి చెందిన 13వ వంశీకులు కావూరి శ్రీనివాస శర్మలు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యత, పద్యాలను ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చేందుకు శ్రీశ్రీ కళావేదిక విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ పద్యకవుల సమ్మేళనం ఏలూరులో నిర్వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కస్తూరిరావు, సాహితీవేత్త సోమలనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సేకరించి ఆ మూడు శిశు పద్యాలతో ఉన్నటువంటి ఒక కవితను, అట్లాంటి 175 కవితలను ఒక సంకలనం చేసి ఆ పుస్తకంగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ రోజున. దాని పేరే శేషపద్య వైభవము. ఈ విధంగా ఆ 175 మంది కవుల్లో కొంతమంది రాలేకపోయారు, చాలా వరకు వచ్చారు. సో వారితో ఈరోజు నా కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఇంకా సాయంత్రం పూట కూడా కొనసాగుతుంది. ఆ కవి సమ్మేళనంలో వారు రాసినటువంటి శేష పద్యాల్లోనే ఒక పద్యం చదివించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ కాలాతీతం అవుతుంది కాబట్టి అట్లా మనం తలుచుకున్నది ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలలో మన తెలుగు పద్యం అట్లా చొచ్చుకుపోవాలనేటువంటి ధ్యేయంతో, తెలుగు పద్యం యొక్క వైభవం తరుగుతున్నటువంటి కాలంలో దాన్ని మనం పునరుద్ధరింపజేసి దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా చేయటానికి కవులు మన ముందుకు రావాలి. సో వారి యొక్క కవుల సంఖ్య, పద్య కవుల సంఖ్యను పెంచే విధంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా మనం ఇటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ విధంగా పద్య కవులందరూ చాలామంది ఇచ్చేశారు, వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సాయంత్రం తల్లి కంటే తల్లి సౌభాగ్య సంపద నెచ్చుకున్నాడు బిడ్డలు వేరుగానే అని వల్లభరాయుడు క్రీడాభిరామం అనలేదు, తాత శ్రీనాథుల వారే అన్నారు. కానీ వారికి అంకితం ఇచ్చారు, పేరు వారికి తెలియదు. ఇది అమ్మవారి సాక్షి, ఎవరికి తెలియదు. చరిత్రలో చాలా తప్పుగా రాశారు, ఇది వాస్తవం. అట్లా చరిత్రలో కేవలం కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, నందనందన చరిత్ర, ఇవన్నీ శారీవాహన సప్తశక్తి ఇవే కాదు. తాతగారు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. అది దత్తుపల్లి శాసనం ఉంది, పొన్నపల్లి శాసనం ఉంది, మళ్ళీ అక్కడ ఎక్కడ మన లింగాలు వేసినటువంటి ఆ పంచాంగంలో ఉన్నటువంటి నర్సాపురంలో ఉన్నటువంటి శాసనం తాతగారు వేసింది. అలా వేసినటువంటి శాసనాలు కాకుండా ఆయన దండక ప్రబంధాలు కూడా మనకి అమ్మవారి గురించి స్పష్టంగా చెప్పినటువంటి దండకం ఒకటి ఉంది. ఓం శ్రీ మహాదేవరాణి, నతీంద్రాణి, రుద్రాణి, శారవాణి, కళ్యాణి, దాక్షాయణి, శూలపాణి, పురుషుడి, ధూమరక్ష సంహాణి, పారిజాత పశునామ, చిత్రసిద్ధవేణి, లసత్కీరవాణి, భవాని. అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో పద్యానికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో ఉన్న తెలుగు కవులతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి కవులందరినీ రప్పించి 175 మంది పద్య కవులతో ఈరోజు పద్యానికి పట్టాభిషేకం పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఇంతవరకు ఈ తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా కూడా జరగనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా 175 మంది పద్య కవులతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకలనాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు మేము అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. పద్య కవుల్ని ఈ రీతిగా పద్యానికి వన్ని తగ్గుతున్నటువంటి ఈ రోజుల్లో, వచన కవిత్వం పెరుగుతున్న ఈ రోజుల్లో పద్యానికి ఈ విధమైనటువంటి ఆదరణ పెరగడం కూడా మా అదృష్టంగా భావిస్తూ తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు పద్యాన్ని ఖండాంతరాలు వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పాల్గొన్న పద్య కవులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమికి బాసటగా నిలిచిన ప్రతి గ్రామానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు, దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి గ్రామ కమిటీలు స్థానిక ప్రజల సమన్వయంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళ చింతమనేనికి వివరించారు. ఈ కార్యక్రమంలో పెదపాటి మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్ సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. కొంచెం
ఓకే సార్. భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 1986-90 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆదివారం భీమడోలు హైస్కూల్ ఆవరణలో 34 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఆటపాటలతో గడిపారు. నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటోలు దిగారు. పాఠశాల ఆవరణలో కలియతిరిగి నాటి గుర్తులను తలుచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 34 ఏళ్ల అనంతరం తామంతా ఒక్కచోట కలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు గెడా ప్రసాద్, రంకిరెడ్డి శేఖర్, గంధం సురేష్, కరణం మోహన్ శ్రీనివాస్, ఆరవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అడిగారంట కదా, అవును ఫోన్ చేసి ఆయన ఎంపీ అడిగారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. We'll be right back.